అసలు బోస్ ఇన్స్టిట్యూట్ పేరు కూడా చాలా ఎవరైనా ఉండరు ఇది యూనివర్సిటీ ఆఫ్ పంతొమ్మిది వందల పదిహేడులో ఇది కూడా ఇండిపెండెన్స్ ముందే మీకు ఓల్డ్ కాలేజీలు ఎక్కువ కలకటాలు ఉంటాయండి ఎందుకంటే మన ఇప్పుడు అంటే ఢిల్లీ కానీ ఇండి మీకు అప్పుడు చూస్తే పాత అంతా కలగ తగ్గానండి ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ఇండియా కానీ మీకు ఈవెన్ సౌత్ ఏషియా మొత్తానికి ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ జరగాలని ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారండి సో ఇది ఇక్కడ ఓన్లీ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు అందు గురించి ఎక్కువ మందికి తెలియదు ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ కానీ పి అండి దీంట్లో ఏంటంటేనంటే కొంచెం డెప్త్ మ్యాక్సిమం రీసెర్చ్ ఉంటుంది ఇక్కడ ఉన్న చాలా చాలామంది ఫ్యాకల్టీ ఈవెన్ ఐఏసి బెంగళూరులో పిహెచ్డీ చేసినప్పుడు కూడా ఉంటారండి సో దట్ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ బాగానే జరుగుతుందండి ప్యూర్ గవర్నమెంట్ అండి ఫండింగ్ మొత్తం గవర్నమెంట్ ఇది సో అందువల్ల ఈవెన్ పిహెచ్డీకి వెళ్ళినా కూడా మీకు మనీ ఉండదు